ఫలుదోమి వేయు విడిజము తలగడిగిన నాటి నిద్ర తరుణుల తోడను పొలయలు ఫల ఎలుక నాటి కూటమి వెలయుదని చెప్పరాదు వినరా సుమతి. అనుభవ జ్ఞానంతో చెప్పేటువంటి మాటలు ఇవి. పళ్ళు తోమిన తర్వాత శుభ్రంగా దంతధావనం చేసుకుని ఆ తర్వాత తాంబూలం వేసుకుంటే ఆ రుచి వేరన్నారు. పాచిమహంతో తాంబూలం వేసుకుంటే రుచి ఏం తెలుస్తుంది? తలంటి స్నానం చేసినటువంటి రోజున నిద్రపోవడం హాయిగా ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుంది. ఆ నిద్రతో సమానమైనటువంటి సుఖం మరేది లేదు. అలక వచ్చిన తరువాత ఇద్దరూ ఒకటిగా మాటను కలుపుకున్న తరువాత ఆ భార్యతో అనుభవించే సుఖం నిజమైనటువంటి సుఖం, ఉత్తమమైనటువంటి సుఖం. దాని విలువ ఇంత అని చెప్పడానికి వీల్లేదయ్యా. అంతటి మంచి విలువైనటువంటివి సుమా ఈ పై చెప్పినటువంటివి. పలుదోమివేయు విడిజము తలగడిగిన నాటి నిద్ర తరుణలతోడన్ పొల ఎలుక నాటి కూటమి వెలయును తని చెప్పరాదు వినరా సుమతి. శిరమున రత్న కిరీటము కరయుగమున శంఖ చక్ర ఘనభూషణముల్ ఉరమున వజ్రపు పతకము శ్రీనాయక యమరదంతు శ్రీహరి కృష్ణ. ఓ కృష్ణ పరమాత్మ, సిరినాయక, సిరి అంటే లక్ష్మీదేవి, సిరినాయక అంటే లక్ష్మీపతి అని అర్థం. లక్ష్మీరమణ అని పిలుస్తాంగా మనం అందరం. ఓ లక్ష్మీరమణ, నీ శిరస్సున రత్నమయమైనటువంటి బంగారపు కిరీటం, నీ ఉభయ పార్శ్వముల ఎందున్నటువంటి రెండు చేతులలో శంఖము చక్రము. శంఖచక్ర గదా పద్మవనమాల విభూషిత భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ఇంకా చాలా విలువైనటువంటి ఆభరణాలు ఎన్నింటినో ధరించిన వాడివి నీవు. వక్షస్థలం మీద వజ్రాల పతకాన్ని ధరించినటువంటి వాడివయ్యా మహానుభావ. కనుక వీటన్నింటినీ ధరించినటువంటి ఓ స్వామి కృష్ణ, నన్ను కాపాడవలసింది అని. శిరమున రత్న కిరీటము కరయుగమున శంఖ చక్ర ఘనభూషణములు ఉరమున వజ్రపు పతకము సిరినాయక అమరదాల్తు శ్రీహరి కృష్ణ. లక్ష్మీ ఏలినట్టి లంకాపతి పురము పిల్లకోతి పౌజు కొల్లబెట్టి చెడుకాలమయున చెరుప నల్పులె చాలు విశ్వదాభిరామ వినురవేమా. లంకైశ్వర్యం చాలా గొప్పది. ఆ లంకా నగరానికి పతి ప్రభువైనటువంటి వాడు లంకాధిపతి శ్రీ రావణాసురుడు. సకల సంపదలతో తొలతూగుతూ ఉన్నది. ఎంత గొప్పగా ఉన్నది ఈ పట్టణం అని హనుమంతుడంతటి వాడు మెచ్చుకున్నాడు. అటువంటి లంకా నగరం యావత్తు కూడా చిన్న చిన్న కోతులు వెళ్ళి దానంతటిని సర్వనాశనం చేసేసింది. నిజమేనయ్యా, చేటుకాలం వస్తే చెరపడానికి పెద్దవాడే అక్కర్లేదు, చిన్నవాడైనా చాలు. అందువలన లంక చాలా గొప్పది కదా. ఆ గొప్పదనాన్ని లంకను కూల్చగలిగిన వాడు అంత గొప్పవాడు రావాలని అనక్కర్లేదు. సరసాలి అంటే సామాన్యుడైనటువంటి వాడు కూడా అది చెడిపోతుంది. సుమా లక్ష్మీజేలినట్టి లంకాపతిపురం పిల్లకోతి పౌజు కొల్లబెట్టి కోతి ముఖలు వచ్చి నాశనం చేసినాయి. చెడుగా లమయిన చేరుప చెరుప నల్పులె చాలు విశ్వదాభిరామ వినురవేమా. అనుపమ యాదవన్వయ సుధాబ్ధి సుధానిధి కృష్ణమూర్తిని కనుజుడుగా జనిల్చి కుజనావలి నెల్ల నడల్చి రోహిణి తనయుడనంగ బాహుబల దర్పమున బలరామమూర్తివై తనరిన వేల్ప వేల్పవీవెకద దాశరథి కరుణాపయోనిధి. ఒక పోలిక చెప్పడానికి వీల్లేనటువంటి యాదవ వంశం అనేటువంటి అమృతమయ సమృద్ధుల్లో కృష్ణమూర్తికి శ్రీకృష్ణస్వామికి సహోదరుడుగా అగ్రజులుగా జన్మించి దుర్మార్గులైనటువంటి వాళ్ళందరినీ అణిచివేసి రోహిణీదేవి కుమారుడుగా అత్యంత బాహుబల దర్పంతో ఉన్నటువంటి బలరామ స్వరూపానివి నీవే కదా స్వామి శ్రీకృష్ణ శ్రీ రామచంద్ర ప్రభో దశరథనందన. అనుపమ యాదవన్వయ సుధాబ్ధి సుధానిధి కృష్ణమూర్తిని కనుజుడుగా జనిల్చి కుజనావలి నెల్ల నడల్చి రోహిణీ తనయుడనంగ బాగుబల దర్పమున బలరామమూర్తివై తనరిన వీల్పనీవె కదా
దాశరథి కరుణాభయోనిధి భుజబల శౌర్యవంతులకు పుత్రులగల్చిన వారికి ఎడం నిజ హృదయప్సితార్థములు నిత్యము చేకును కుంతిదేవికి విజయ బలాక్షుడర్జునుడు వీర పరాక్రమమొప్ప దేవతా గజమును తెచ్చి తల్లి వ్రతకార్యము తీర్పడే తొల్లి భాస్కర. బలవంతులైనటువంటి కుమారులు కలిగినటువంటి వారు ఆ కన్న తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. వారి హృదయంలో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. ఎలాగంటే వెనుక ఒకప్పుడు కుంతీదేవి ఒక వ్రతం చేసింది, గజగౌరీ వ్రతం. గాంధారీదేవి గజగౌరీ వ్రతం చేసి బ్రహ్మాండమైనటువంటి ఏనుగను తయారు చేసి ఆ వ్రతం చేసి వ్రతాన్ని పూర్తి చేసింది. నాకు కూడా చెయ్యాలి అని కోరిక కుంతీదేవి. మహాబలవంతుడైనటువంటి అర్జునుడు పరాక్రమ ఒప్పేట్లుగా దేవేంద్ర దగ్గర వాహనంగా ఉండేటువంటి ఐరావత గజాన్ని తీసుకుని వచ్చి గజగౌరీ వ్రతాన్ని పూర్తి చేయించాడు. తన తల్లి వ్రతాన్ని తీర్చినటువంటి వాడు అర్జునుడు. అర్జునుని వంటి కుమారుని కన్నటువంటి తల్లిదండ్రుల గొప్పతనం మామూలుది కాదది, సామాన్యమా? భుజబల శౌర్యవంతులకు పుత్రులగాచిన వారికి ఎడం నిజ హృదయేప్సితార్థములు నిక్కము చేకురు కుంతిదేవికి విజయ బలాక్షుడు అర్జునుడు వీర పరాక్రమమొప్ప దేవదాగజమును తెల్చి తల్లి వ్రత కార్యము తీర్పడి తొల్లి భాస్కరం.